చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందొద్దు, ఒకరిని తొందర పెట్టద్దు. నీ పని నిమిత్తం నేను సరైన ప్రణాళిక రచనలో ఉన్నాను, స్థిరమైన విశ్వాసంతో ఉండు. నాకు అలా తెలుసు, నేను అంతా గమనిస్తూనే ఉంటాను. ఇదే విశ్వాసం. నీ మనస్సులో నింపుకో, దేని నిమిత్తము భయపడవద్దు. నీకు తోడుగా నేను ఉన్నాను. నీకు ఏ విధమైన నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత నాది. సర్వసంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణ కటాక్షల వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు? ఆమె దృష్టి మన మీద పడడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం, కానీ శ్రీ లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి? పూజలు వ్రతాలు చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు. 1. సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక కడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరు కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. దేవుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు, అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత వారి కోసమే ఖర్చు చేయాలి. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైనా సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తిపరచుకోవడానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు. అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రపంచం బాధకు బంధుత్వానికి మధ్య ముడిపెట్టి ఆలోచనలు కాలానికి కళ్ళెం వేయాలి. అనుకుంటున్న పని హృదయాలు ఎవరి ప్రమేయం లేకుండా తమ పనిలో స్పష్టమైన గోడ గడియారాల ఎంత పరిగెత్తినా దారి తెలియని గమ్యాలు అయినా అలపెరగక పరిగెత్తి అసంతృప్తి జీవితాలు మారలేవా. ఇక కొందరు మారరు. ఎన్నో జీవులు మరెన్నో వింతలు అన్నింటినీ తనలోనే దాచుకున్న అద్భుత ప్రపంచం సముద్రం. మంచితనం అనేది మోసపోవడానికి తప్ప బ్రతకడానికి ఉపయోగపడదని అర్థమైంది. జీవిత ప్రయాణంలో డబ్బుల వెంట పరుగులు తీసేవారు అలా డబ్బుల కొరకు పరుగులు తీసి తీసి అలసిపోయి వినదిరిగి వయస్సు బంధాలు జీవితానికి 70 జీవితం కాదు, సమాజంలో మనుషులకు మానవత్వం ఉండాలన్నది ప్రయత్నం. చూసుకుంటే మిగిలేది పైబడ్డ శరీరం, దూరమైన ప్రేమను, 6 రాగాలు, డబ్బు అవసరమే, కానీ మనుషులు ముఖ్యం. మనకు విలువ నివ్వని వారిని, మనల్ని చూసి ఈర్చపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెప్పగా విని వారిని భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడు మన జీవితం మొదలైనట్టు. ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వబోగా వద్దని ఆ సలారిని ఇవ్వమని కోరాడట.
రాజు నుండే సన్యాసి నూరిని తీసుకుంటూ కత్తెర వద్దని ఎందుకన్నాను అంటే, సూదికి కలిపే స్వభావం ఉంది. ఈ రోజుల్లో మనుషులకు కావాల్సింది కత్తెర కాదు, సూది అన్నాడట. జీవితంలో అవసరానికి వాడుకునేవారు కష్టాల్లో మనకు తోడు రారని తెలుసుకోవాలి. జీవితంలో నటించేవారు జీవితంలో నిలవలేరని తెలుసుకోవాలి. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకోవాలి. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదు అని తెలుసుకోవాలి. అసత్యం ఆకట్టుకున్నా సత్యాన్ని సమాధి చేస్తాయని తెలుసుకోవాలి. అవినీతి సులువైన నిజాయితీయే విలువైనదని తెలుసుకోవాలి. బ్రహ్మాండమైన జీవిత సత్యాలు వింటున్నారు. ధన్యవాదాలు.